పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నరసరావుపేట టూ టౌన్ సీఐ హై రామారావు మరియు సిబ్బందితో కలిసి పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు ట్రిపుల్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ అధిక వేగంతో నడుపుతున్న వారిని, ఎటువంటి పత్రాలు లేని వాహనాలను, హెల్మెట్ లేకుండా తిరుగుతున్న మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట టౌన్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నందున వాటి ఆచూకీ కొరకు కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అట్ ది సేమ్ టైం మీకు తెలిసి ఉంటాయి కొంతమంది డెన్నులు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తొక్కేస్తాం. గాంజాలో పడ్డాడంటే వాడు అయిపోయినట్టే, కాబట్టి కొద్దిగా దాన్ని మీరు రంగరిస్తారుగా. తాగి ఎలా చేయకపోతున్నారు ఏంటి, పిల్లల్ని పెద్దలకు కూడా కొంత హెచ్చరిక. అది కానీ మీరు చేస్తే మనకు ఎక్కడన్నా సోర్స్ ఉంటే తల్లిదండ్రులు ఇమీడియట్ ఫోన్లు చేస్తారు, అదే మాకు ఇక్కడ పాలనోడు అమ్ముతున్నాడు. ఉన్నాయి రెండు మూడు సార్. అందరికీ నమస్కారం. పెట్టు. ఈరోజు పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నరసరావుపేట టౌన్లో నరసరావుపేట టూ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో 10 మంది ఎస్ఐలు మొత్తం కూడా రాబడిన సమాచారం మేరకు నరసరావుపేట టౌన్లో లైసెన్సులు లేకుండా డ్రంకన్ డ్రైవ్, తర్వాత మైనర్స్ డ్రైవింగు, నేమ్ ప్లేట్లు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్నవి, గంజాయి కూడా తాగి తిప్పుతున్నట్టు కూడా సమాచారం రావడంతో ఈ రోజున 5 గంటల నుంచి 7 గంటల వరకు మరి స్పీడ్గా చెక్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 107 వెహికల్స్ని స్వాధీనపరుచుకున్నాం. వీటికి సరైన డాక్యుమెంట్స్ లేవు, సరైనటువంటి డ్రైవింగ్ చేయకుండా మరి ఉన్న వెహికల్లన్నింటిని కూడా పట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వెహికల్స్ ఓనర్లని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని వస్తేనే ఈ వెహికల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే ఈ వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. మీ ద్వారా నరసరావుపేట ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మీరు సరైన డాక్యుమెంట్స్తో సరైన పత్రాలు ఉంచుకొని వెహికల్కి సంబంధించిన సరైనటువంటి పిల్లలకు ఇవ్వకుండా పెద్దలే తోలేటట్టుగా మీరు మీ యొక్క పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయాలి. అదేవిధంగా టౌన్లో తాగి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది గంజా సేవించి కూడా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ గంజా పైన, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి లేకుండా నరసరావుపేట టౌన్లో సక్రమంగా డ్రైవ్ చేస్తూ వాకర్స్కి కానీ లేదా ప్రజలకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవింగ్ ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.